శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్, మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావలసిన మిల్లర్లు, లిఫ్ట్లు, వైబ్రేటర్లు, పిన్లు, కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను. అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు. మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ, సేర్లింగంపల్లి, హైదరాబాద్. ప్రొప్రైటర్ సుభాష్ నాయక్. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155, 8374996255. వినోదరావు గారికి నరసింహ యాదవ్ గారికి అనంతరెడ్డి గారిని కరుణాకర్ గౌడ్ గారికి ఎల్లేష్ గారిని సమ్మట ప్రసాద్ గారు నక్క శ్రీనివాస్ రాధాకృష్ణ యాదవ్ రామచందర్ లక్ష్మారెడ్డి రమేష్ గారిని గంగాధర్ రెడ్డి విందు శ్రీనివాస్ గౌడ్ సదానంద్ యాదవ్ కృష్ణ యాదవ్ సందీప్ గౌడ్ నరేందర్ యాదవ్ శ్యామ్ యాదవ్ భరత్ ఆంజనేయులు పూజారి మాధవ్ రాఘవేంద్ర అనిల్ కుమార్ యాదవ్ మల్లికార్జున్ యాదవ్ మరి మహిళలు పద్మ గారు వరలక్ష్మి గారు ఇందిరా గారు విజయలక్ష్మి గురుమూర్తి సార్ ఇన్లో సీన్ ఓకే హ్యాపీ అరుణ్ యాదవ్ అర్జున్ నరసింహ పాపిరెడ్డి కాలనీ చారి విజయ బాలు దాస్ అరుణ్ యాదవ్ గఫూర్ మల్లేష్ శ్రీశైలం ప్రకాష్ శ్రీకాంత్ శ్రీశైలం మహేష్ మధు సునీల్ బాబురావు అక్బర్ రఘు రఘునాథ్ యాదవ్ కార్తీక్ గౌడ్ మహిళా కాన్స్టిట్యున్సీ మహిళా అధ్యక్షురాలు పద్మ గారు వరలక్ష్మి మున్సిపాలిటీ డివిజన్ జిమ్ రాజు చాలా
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ అండ్ షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ రవికుమార్ యాదవ్ వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి మన యొక్క భూపేంద్ర యాదవ్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు వారికి కండువాతోని బండి సంజయ్ గారిని స్వాగతం పలకవలసిందిగా నేను కోరుతున్నాను భూపేంద్ర గారి యాదవ్ గారి నాయకత్వం బీజేపీ మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో ఇప్పుడు ఇప్పుడేనా మీరు మీది అయిపోయి మాట్లాడినాక తర్వాత వాళ్ళతో జాయిన్ చేద్దాం ఇప్పుడు రవికుమార్ యాదవ్ గారు ఒక రెండు మాటలు మాట్లాడతారు వేదిక పైన ఉన్న పెద్దలు ఉపేంద్ర యాదవ్ గారికి అధ్యక్షులు సంజయ్ బండి సంజయ్ గారికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారికి అన్న మా పెద్దపల్లి ఎక్స్ ఎంపీ వివేక్ గారికి ఇంకా మిత్రులు చాలామంది మన నరసన్న గారికి ఇంకా మా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు భిక్షపతి యాదవ్ గారిని నమ్మి మీరందరూ కూడా ఈ 40 సంవత్సరాలు మన జర్నీ చేసి ఈరోజు మనం ప్రశ్నించే గొంతు తెలంగాణ రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రశ్నించే గొంతు ఈరోజు అమ్ముకుపోయిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో మరి మనం చూస్తా ఉన్నాం గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన ఎలా ఉందో అన్నీ రోజు మాట్లాడుతూనే ఉంటాడు రాత్రికి ఒక మాట పూటకొక మాట మరి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి హైదరాబాద్లో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మొన్న వర్షాలు పడి హైదరాబాద్ అంతా మునిగిపోతే 10,000 రూపాయలు కేవలం వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది ఇట్లా డబుల్ బెడ్రూమ్లని ఇంటికో ఉద్యోగం అని 3 ఎకరాల దళితులకు 3 ఎకరాలని KG-2 PG అని ఇట్లా ఎన్నో ప్రామిసులు చేసి ఇక్కడ ఈరోజు వరకు 7 సంవత్సరాలు అయిపోయింది ఏవి కూడా నెరవేరలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నమ్మి రేపు పొద్దున తెలంగాణ బంగారు తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను సిద్ధాంతాలు నరేంద్ర మోడీ గారి చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని కానీ మరి దేశాన్ని కానీ మరి ఆయన అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాడు అది కూడా నమ్మి మరి బీజేపీ సిద్ధాంతాలు నమ్మి నేను బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నాను ఈరోజు నాకు అరవింద్ అన్న నాకు చాలా పాత మిత్రుడు ఆయన గత 3-4 సంవత్సరాల నుంచి నా ఎంబడి పడి నన్ను పార్టీలో ఈరోజు నువ్వు తప్పదు నీ భవిష్యత్తు నా చేతుల్లో పెడుతున్నా నేను చూసుకుంటా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఒక గల కార్యకర్తవి నీలాంటి కార్యకర్త మోసపోవద్దు నువ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి నన్ను పదే 3-4 సంవత్సరాల నుంచి ఆయన నన్ను ఎవరివాడి జాయిన్ చేయించిండు చాలా మీ మీద చాలా ఆశలు ఉన్నాయన్న మరి బండి సంజయ్ అన్న నాకు పరిచయం లేదు సారీ అన్న మాకు పాత పరిచయం కాబట్టి మీరందరూ కూడా నాకు ఫ్యూచర్లో మీరందరూ కూడా నా కాన్స్టిట్యున్సీ రేపు పొద్దున శ్రీలింగంపల్లిలో కూడా మేమందరం కూడా గట్టిగా పనిచేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము సత్తా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ